ప్రభువా మీ పిల్లలు వినివిడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించడానికి తగిన శక్తిని బలాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలందరి హృదయాల్లో మీ మాటలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రియులారా, పునరుత్థాన శక్తిని పునరుత్థాన బలమును ఎరిగిన వారమై మనం క్రీస్తులో కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఈరోజు చాలామంది పునరుద్ధాన దినాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నారు, కానీ వాస్తవానికి ప్రభు ఎప్పుడు పునరుద్ధానం చెందారో ఆ డేటు బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. సో కరెక్ట్ డేట్ ఏంటనేది ఎవరికి కూడా ఎప్పటికీ తెలియదు. ఆయన సిలువ ఏ డేట్ని వేశారో ఎవరికి తెలియదు, ఆయన సిలువ మీద నుండి ఏ డేట్ని తిరిగి లేచారో కూడా ఎవరికి తెలియదు. డేట్ మనకి తెలియదు. ఆదివారమున ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడు అన్న ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉంది, కానీ డేట్ ఏంటనేది మెన్షన్ చేయబడలేదు. మనకి రెగ్యులర్గా వారం వారం ఆదివారం వస్తుంది, కానీ ఆ డేట్ మనకు తెలియదు. ఈస్టర్ అనేది అది ఎవరో ఫిక్స్ చేసినటువంటి డేటే తప్ప, అంటే ఊహించి పెట్టిన డేట్ తప్ప, పర్టికులర్గా ఈ డేట్కే ప్రభువు లేచారనడానికి ఎలాంటి ఆధారాలు బైబిల్ ప్రకారంగా మన దగ్గర లేవు. ఏది ఏమైనప్పటికీ పునరుద్ధానం జరిగింది అనేది మాత్రం 100% పచ్చి నిజం. ప్రభువును కావాలని చంపేశారు, ఆయన కూడా కావాలనే భూమి మీదకి వచ్చి చంపబడ్డాడు. ఆ బలియాగం దేవుని నిర్ణయం, జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుని నిర్ణయం ప్రభు బలియాగం. ప్రభు మరణించాలన్నది రోమీయులు డిసైడ్ చేయలేదు, ప్రభు మరణించాలని యూదులు డిసైడ్ చేసింది ఏం కాదు, ప్రభు మరణించాలని పరిసయ్యులు శాస్త్రులు అనుకుంటే అయిపోయిందేమీ కాదు. దేవుడు అనుమతించాడు, దేవుడు అనుమతించాడు కాబట్టే వాళ్ళు అనుకున్నట్టు చేయగలిగారు. దేవుడు కానీ అనుమతించకపోయి ఉంటే కనీసం ఆయనను టచ్ కూడా చేయలేరు ఎవరు కూడా. సో జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు మన కొరకు బలి కావాలి అన్నది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం. అదే పేతురుగారు తన పత్రికలో చెప్తున్నాడు. చూడండి, పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక 1:20. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. దేనికి? సిలువ మరణానికి. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తనను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కడవరి కాలములయందు ఆయన ఏమయ్యారట? ప్రత్యక్షపరచబడ్డారు. కానీ ఎప్పుడు ఫిక్స్ అయిందట ఆయన మరణించాలన్నదే 20? జగత్తుకు పునాది వేయబడక మునుపే నియమింపబడిను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అప్పటికింకా జగత్తుకు పునాదే వేయలేదు. జగత్తుకు పునాది వేయలేదంటే భూమి నిర్మాణం కాలేదు. భూమి నిర్మింపబడక మునుపు, ఆకాశ మహాకాశాల నిర్మాణం జరగక మునుపు దేవుడు మనల్ని సృష్టించటానికంటే ముందే భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు మనం పాపం చేస్తామని, పాపం చేసి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి కొని తెచ్చుకుంటామని, శిక్షను కొని తెచ్చుకుంటామని ముందుగానే ఊహించి తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆ పాపాన్ని శుద్ధీకరించాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్ణయం తీసుకొని అప్పుడు మనల్ని భూమి మీదకి పంపించారట. చూడండి, ఎంత ప్రేమమయుడు మనకన్న తండ్రి, ఎంత దయామయుడు, ఎంత గొప్పవాడు. చూడండి, ఈ విషయాన్ని, ఒక మర్మంగా ఉన్న విషయాన్ని, అప్పటి వరకు మర్మంగా ఉన్న విషయాన్ని పేతురు గారి ద్వారా దేవుడు బయలుపరిచారు. అప్పటి వరకు ఈ విషయం మర్మంగానే ఉంది, ఎవరికి తెలీదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు నిర్ణయింపబడ్డా, క్రీస్తు నియమింపబడ్డా అంటే ఆ జ్ఞానము మరుగై ఉండెను, ఆ జ్ఞానము మరుగై ఉండెను. అది జ్ఞానులకు అర్థం కాలేదు, లోక జ్ఞానులకి, శాస్త్రులకు అర్థం కాలేదు, పరిసయులకు అర్థం కాలేదు. ఒకవేళ వారు ఎరిగి ఉండిన ఎడలా వారు ప్రభువును సిలువకు వేయకపోయి ఉందరు అంటాడు. అంత క్రూరంగా వ్యవహరించకపోయి ఉండేవారు, వాళ్ళకి జ్ఞానం మరుగైపోయింది. ఈరోజు మనకే మరుగైపోతే ఎలా? మరి మనకి సర్వసత్యం అనుగ్రహింపబడిందా, మరుగ్గా ఉందా చెప్పండి? అనుగ్రహింపబడింది. మనకు మరుగైనది ఏదీ లేదు. మనసు పెట్టి బైబిల్ చదవండి, ఎవ్రీ సీక్రెట్ విల్ ఓపెన్. ప్రతి సీక్రెట్ కూడా ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. ప్రతి విషయాన్ని దేవుడు బయలుపరిచేశారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తుంటే పునరుద్ధానము అనేది, యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానము అనేది ఎంత గొప్పదో అదే పేతురు గారు రాసినటువంటి 1:3 మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక,
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఈ మాటను బాగా ఆలోచిద్దాం ఈ రాత్రి, జాగ్రత్తగా వినాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు ఏమవుట వలన, తిరిగి లేచుట వలన. ఎలా జరిగింది? అదే పునరుద్ధానం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేవడాన్నే ఏమని పిలుస్తుంది బైబిలు? పునరుద్ధానము. పునరుద్ధానము అంటే మరణించిన వ్యక్తి మరలా అదే దేహంతో కాకుండా మహిమ దేహంతో తిరిగి లేవడం. మరణించిన వ్యక్తి మళ్ళీ అదే దేహంతో బతకటం కాదు, మరణించిన వ్యక్తి మరలా మహిమ దేహంతో పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానాన్ని ఎప్పుడైతే మనం బైబిల్ నుంచి వినుట వలన ఏం కలుగును? విశ్వాసం కలుగు. నేను విశ్వసిస్తున్నాను, నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావు. సో మనందరం ఏం చేస్తున్నావు? విశ్వసిస్తున్నావు. ఇదేని విశ్వసిస్తున్నావు? మృతుల పునరుద్ధానం ఉంది అని విశ్వసిస్తున్నాం. అక్కడట మనకి ఏం కలిగిందట? ఆ మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందట. మనకు నిరీక్షణ ఉంది ఇప్పుడు. ఏంటా నిరీక్షణ? నేను మరణిస్తాను, మరణించిన తర్వాత మృతులలో నుండి మరలా దేవుడు నన్ను ఒకరోజు లేపుతాడు. ఏ నిరీక్షణ ఇది? జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణను ఎందుకన్నాడంటే, దేహాన్ని వదిలేస్తాం, దేహాన్ని వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం? పరదేశికి వెళ్తాం. ఆత్మగా మనం పరదేశిలో ఉంటాం, దేహం మాత్రం ఎక్కడుంటుంది? భూమి మీద ఉంటుంది. మన్నైనది వెనుకటవలే మన్నగును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు తిరిగి చేరును. సపోజ్ రేపు మీరు చచ్చిపోయారు అనుకోండి, మీ దేహం ఇక్కడే ఉంటుంది, దానికి సంస్కారాలన్నీ మనం చేస్తాం. అంటే నేను చచ్చిపోయినా మీరు చచ్చిపోయినా సంస్కారాలు మనం వెనుకున్న వాళ్ళు చేస్తారు. ఆ దేహాన్ని ఆ పెట్టిలో పెట్టడం, పెట్టిలో పెట్టి దాన్ని తీసుకుని వెళ్ళటం, సమాధిలో మట్టిలో గొయ్యితవ్వి మట్టిలో దాన్ని పోడ్చడం, ప్రార్థన చేసి ఇంటికి రావడం. మన సహోదరులు చనిపోయినప్పుడు మనం అదే చేసాం కదా. వాళ్ళ దేహాలు తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాం? మట్టికి అప్పగించాం. సో మట్టికి అప్పగించబడిన తర్వాత మీరు, మీ దేహం మట్టికి అప్పగింపబడిన తర్వాత మీరు మాత్రం మట్టిలో ఉండరు. మీ దేహం మట్టిలో ఉంటుంది, మన దేహం మట్టిలో ఉంటుంది, కానీ మనం ఎక్కడ ఉంటాం? పరదేశిలో ఉంటాం. పరదేశిలో ఉండి ఎదురు చూస్తుంటాం. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావడానికి మరో విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన, అంటే ఇంచుమించు సుమారు 3 గంటలు 3:30 లేదా 4 మధ్యలో ఆయన దాదాపు 3 గంటలు దాటిన తర్వాత, సుమారుగా అది ఏ కాలం అని పర్టికులర్గా మనం చెప్పలేం కదా, 3 గంటల సమయంలో దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప శబ్దముతో కేకవేసి ప్రాణం విడిచిపెట్టేశారు. తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పేసి ఆయన ప్రాణం విడిచిపెట్టేశారు. ఇప్పుడు దేహం ఎక్కడుంది? సిలువ మీద ఉంది. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆయనే చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నారో. చెప్పారా? ఎవరితో చెప్పారు ఎక్కడికి వెళ్తున్నారో? తండ్రితో చెప్పారా? ఎవరితో చెప్పారు? కరెక్ట్గా చెప్పాలి ఆన్సరు. సిలువు మీదే చెప్పారు. ఎవరితో చెప్పారు? దొంగతో చెప్పారు. ఏం చెప్పారు? నేడు నీవు నాతో కూడా. ఎస్, నాతో కూడా. అదే ఆన్సరు. నాతో కూడా అనేదే ఆన్సరు. బాగా చదవాలంటాను అందుకే బైబిల్ని. నాతో కూడా అంటే అర్థం ఏంటి? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? పరదేశికి వెళ్తున్నాను. నోట్ చేసుకోండి ఆ పాయింట్. ప్రభు దేహం ఎక్కడుంది అప్పుడు? ఆ టైంకి సిలువ మీద ఉంది. ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరదేశికి వెళ్ళిపోతున్నారు. అంటే దేహం సిలువ మీద వేలాడుతుంది, ఇంకా శవం సిలువ మీద వేలాడుతుంది. ఆయన ఆత్మ అనే ఆయన, ఆత్మగా ఉన్న ఆయన, ఆత్మగా దేహంలో నుంచి బయటకు వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళారు? పరదేశుకు వెళ్ళారు. నేడు నీవు నాతో కూడా పాతాళ లోకములో ఉన్న పరదేశుకు వస్తావు, అక్కడ ఉంటావు. రాజ్యస్థాపన అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దేవుడు సజీవులకే దేవుడు, కానీ మృతులకు దేవుడు కాడు. నేను అబ్రహాము దేవుడు అని అన్నాడు దేవుడు. అబ్రహాము నేటికీ ఉన్నాడు. ఎక్కడున్నాడు? భూలోకంలో లేకపోవచ్చు. ఎక్కడుంటాడు? పరదేశులో ఉంటాడు. పరదేశులో ఉన్నా దేవునికి కనబడతాడు, భూలోకంలో ఉన్నా దేవునికి కనబడతాడు. అంటే అక్కడున్న సజీవుడే, ఎక్కడున్నా సజీవుడే. మనం చచ్చిపోయాడంటే ఇంక లేడనుకుంటాం. మృతులు ఎక్కడుంటారు అంటే పరదేశంలో ఉంటారు. దేవుని బిడ్డలుగా బ్రతికి చనిపోయిన వారు నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. రక్షణ పొంది రక్షణలో ఉండి చనిపోయిన వారు నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. సో ఇప్పుడు ప్రభువు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే పరదేశికి వెళ్తున్నారు.
దేహం ఎక్కడుంది? సిలువ మీద ఉంది. మీరు అది పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత అరిమతి యోసేపు రావడం, పిలాతును రిక్వెస్ట్ చేయటం, సిలువ మీద నుండి దేహాన్ని దింపటం, విశ్రాంతి దినం సమీపిస్తుంది కాబట్టి తొందర తొందరగా దాన్ని ఆ కలవరి కొండకు దగ్గరగా ఉన్నటువంటి ఆ రాతి సమాధిలో పెట్టేయటం, ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఇవన్నీ వెంట వెంటనే నారబట్టతో, ఆ నారబట్టతో దేహాన్ని చుట్టేసి సమాధిలో పెట్టేశారు. ఆ తర్వాత సమాధిలో ఏముందంటే ఈ దేహం ఉంది. మూడు రోజులు ఈ దేహం అలాగే ఉంది. ఈ దేహం మూడు రోజులు అలాగే ఉంది, సమాధిలో ఉంది. మూడు రోజులు ఈ దేవుని, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మస్వరూపిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఎందుకంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఆత్మగా. అలాగే ఆ దొంగ దేహం కూడా ఎక్కడో కప్పెట్టేసి ఉంటారు, అక్కడ ఆ దగ్గరలో ఎక్కడో కప్పెట్టేసి ఉంటారు దొంగ దేహాన్ని కూడా. ఎందుకంటే ప్రజలకు అందరికీ అంత విలువైనడు ఏం కాదు కాబట్టి, ప్రజలకు అందరికీ అంత కావలసినడు ఏం కాదు కాబట్టి, దొంగ కాబట్టి. ఇప్పుడు అరిమతి యోసేపు అంటే యేసుప్రభువారు భక్తుడు కాబట్టి తీసుకెళ్లి తన సమాధిలో పెట్టుకున్నాడు పిలాతుని రిక్వెస్ట్ చేసి. అది సన్హెద్రిన్ సభలో అతను కూడా ఒక సభ్యుడు, ప్రముఖుడు. అరిమతి యోసేపు అంటే చిన్నోడేం కాదు, ధనవంతుడు. సన్హెద్రిన్ అనే సభలో, యూదుల సభలో ప్రముఖమైన వ్యక్తి, పెద్ద పెద్ద వ్యక్తి ఆయన. అందుకే అంత ఈజీగా పర్మిషన్ లభించింది పిలాత్ దగ్గర నుంచి. ఆ లేకపోతే పర్మిషన్ రాదు, ఆ శవాన్ని ఇవ్వరు. సో పిలాత్ పర్మిషన్ ఇచ్చేశాడు. ముఖ్యుడు కదా మరి, పెద్దలు, పెద్దల్లో ఒకడు అరిమతి యోసేపు అంటే. సో గొప్పవాడు కాబట్టి పర్మిషన్ తెచ్చుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు, తన సమాధిలో పెట్టేశాడు. ఈరోజు రాజమండ్రిలో కూడా అది చెప్పాను నేను. ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లో ఆ సమాధి లోపల, తొలిచిన సమాధి లోపల కొంచెం లోపలికి చెక్కినట్టు ఉంటుంది అన్నమాట. లోపల చెక్కినట్టు ఉంటే చరిత్రకారులు ఏమని చెప్తారంటే, యేసుప్రభు వారు 6 అడుగుల కంటే ఎక్కువ హైట్ ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయన దేహం, ఆయన పార్థివ దేహం అక్కడ పట్టకపోవడం వల్ల, అంటే అరిమతి యోసేపు తన కొలతల ప్రకారంగా తొలిపించుకున్నాడు. అరిమతి యోసేపు కంటే పొడవుగా ఉండేటువంటి వ్యక్తి, అంటే 6 అడుగులు ఆజానుబాహుడు, 6 అడుగుల కంటే ఎక్కువ ఆజానుబాహుడు కనుక అక్కడ పట్టకపోవడం వల్ల లోపలికి తొలిచారు. ఆ కాళ్ళు లోపలికి వెళ్ళిపోయేలా తొలిచి అక్కడ ఆ దేహాన్ని ఉంచారని చరిత్రకారులు ఇప్పటికీ చెప్తారు. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది, ఓహో యేసుప్రభు వారు మంచి హైట్గా ఉన్నారన్నమాట, భూమి మీద ఉన్నప్పుడు మంచి పర్సనాలిటీ కలిగి ఉన్నారన్నమాట. ఎంత అదృష్టవంతులు, కళ్ళారాయని చూసిన వాళ్ళు అనిపిస్తుంది నాకు. నిజమే కదండి, కళ్ళారాయని చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అండి. వాళ్ళ కళ్ళు ధన్యమైపోయాయండి, వాళ్ళ కళ్ళు ధన్యమైపోయాయి. ఆ మహానుభావుని కళ్ళారా చూశారు. ఆయనకి దేవుడు ఏ రూపాన్ని ఇచ్చాడో, ఆయన ఎంత అందగాడో. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షనీయుడు అన్న పదాలు వ్రాయబడ్డాయి. ఆయన ఎంత అందంగా ఉండేవారో, ఆయన దేహం ఎలా ఉండేదో, ఆయన రూపం, ఆయన వర్చస్సు ఎలా ఉండేదో, నిజంగా చూసిన వాళ్ళందరూ ధన్యులే. నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాకు అదే అనిపించేది, ప్రభు ఇలా తిరిగి ఉంటారు కదా, ప్రభు ఇక్కడ నడుచుంటారు కదా, ప్రభు ఇక్కడ కదిలిన నేల కదా ఇది, ప్రభు కదలాడిన నేల, ప్రభు బ్రతికిన నేల, ప్రభు ప్రార్థన చేసుకున్న తోట, ప్రభు సమాధిది. ఇంక నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నిజంగా చెప్తే నమ్మరు, ఆ ఒక ఒలివ చెట్టు కిందకి వెళ్ళిపోయానండి. ఆ ఒలివ చెట్టు కింద కూర్చున్నాను, ఒక పక్క కలవరి కొండను చూస్తున్నాను, ఒక పక్క సమాధిని చూస్తున్నాను. ఇంచుమించు 1 గంట సమయం అక్కడే గడిపేశాను. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి తెలియకుండానే. ఒక పక్కన ఏదో తెలియని ఆనందం, ఒక పక్కన ఏదో తెలియని కన్నీరు. ఆ కాసేపు ఆ ఒలివ చెట్టు కింద కూర్చొని ఇంకా ప్రపంచాన్ని మర్చిపోయాను నేను. ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ఒలివ తోటలో, అరిమత యోసేపు తోటలో ఒక బావి ఉంటుంది. ఆ బావి పక్కన కూర్చొని, అంటే దిగుడు బావి, చిన్న బావి, మనకులా పెద్ద బావులు ఉండవు, ఏదో చిన్న బావి ఉంటుంది. ఆ బావి దగ్గరే కూర్చొని దాని మీద ఒక డోర్ ఉంటుంది అన్నమాట, లోపలికి ఎవరు పడిపోకుండా. అక్కడ అది పురాతన రాతి బావి. చాలా ఆనందం అనిపించింది మీరు చెప్తే నమ్మరు, ఎంత సంతోషాన్ని అనుభవించానో అది నాకు మాత్రమే తెలుసు. నిజంగా మరి ఆ రోజు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయన ఎంత హత్తుకుని ఉంటారో, ఎంత ఏడ్చారు, చాలామంది ఏడ్చారు ఆయన చంపేస్తుంటే. అంత ప్రేమ పంచాడండి మరి ఆయన, అంత గొప్ప దైవకుమారుడు. ఆయన ఈ లోకానికి వస్తే అంతకంటే ఆనందం ఏముంది? మామూలు ఈ లోక సంబంధంగా సెలబ్రిటీలు వస్తేనే పండగ చేసేసుకుంటారు చాలామంది, వాళ్ళతో సెల్ఫీలు తీసేసుకుంటారు. అలాంటిది కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. అలాంటి సృష్టికర్త వచ్చాడు భూమి మీదకి, ఆయన్ని చంపేసుకుంటున్నారు చేతులారా దుర్మార్గులు. అప్పుడు ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చనిపోతే మన దేహం ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటుంది, మట్టికిస్తారు తర్వాత. ఏమండి, కానీ మనం మాత్రం ఎక్కడుంటాం? ఇక్కడున్నా మనం దేవుని దృష్టికి సజీవులమే, అక్కడున్నా మనం దేవుని దృష్టికి
సజీవులు. మీరు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, రేపు పొద్దున దుబాయ్ పోయారనుకోండి, ఎల్లుండి కువైట్ వెళ్ళారనుకోండి, అవతల ఎల్లుండి ఏ ఇజ్రాయెల్లో వెళ్ళారనుకోండి, తర్వాత ఏ సౌదీకో ఎక్కడికో వెళ్ళారనుకోండి, ఏ ఏమన్నో వెళ్ళారనుకోండి, లేకపోతే ఏ మస్కట్టో వెళ్ళారనుకోండి, సో మీరు ఎక్కడ దిక్కిన ఏ అమెరికా అయినా లేకపోతే ఆస్ట్రేలియా అయినా చైనా అయినా ఎక్కడో చోట ఉన్నారు కదా. ఇక్కడ లేకపోయినా ఎక్కడో చోట ఉన్నారు. చనిపోయినా కూడా అంతే, చనిపోయినా కూడా అంతే. మన చనిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ లేరు, ఇక్కడ నుంచి వెళ్ళారు, ఇంకో చోట ఉన్నారు వాళ్ళు. ఆత్మలుగా మరో లోకంలో ఉన్నారు వాళ్ళు, ఆత్మలుగా మరో లోకానికి వెళ్ళారా వాళ్ళు. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, చనిపోయిన వారిని మీరు మరలా కలుసుకుంటారు, ఇది సత్యం, ఇది 100% సత్యం. వారు మీరు వెళ్ళిన మార్గం ఒకటే అయితే మీరు కలుసుకుంటారు. ధనవంతుడు ఏమంటున్నాడు చెప్పండి, అబ్రహాముకు ప్రార్థన చేస్తూ ఏమన్నాడమ్మా, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేనున్న చోటికి వారు రాకూడదు అంటాడు. అంటే వచ్చేస్తారని తెలిసిపోయింది, అంటే మళ్ళీ నన్ను కలుసుకోవడానికి వీళ్ళు కూడా తగలడతారు ఇక్కడికి. ఇక్కడ నేను అనుభవించే వేదన వాళ్ళు అనుభవించకూడదు, నేను బతికినట్టు వాళ్ళు బతకూడదు. శిక్షకు రాకూడదంటే నీతిగా బతకాలి, శిక్షకు రాకూడదంటే యథార్థంగా బతకాలి, ఆయన మీద ఆనుకొని బతకాలి. నేను తప్పు చేశాను, అలా బతకలేదు నేను, కాబట్టి నేనున్న చోటికి వాళ్ళు రాకూడదు అన్నాడు పాతాళ లోకంలో యాత్ర అనుభవిస్తూ. కాబట్టి ప్రియులారా, మృతుల పునరుద్ధానం మనకి ఏం కలిగిస్తుందంటే గొప్ప నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎలాంటిదో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నువ్వు మట్టి దేహంతో ఉన్నావు, ఈ మట్టి దేహాన్ని వదిలేసి పరదయసులోనికి ఎలా వెళ్ళిపోతావు, ఆత్మగా వెళ్ళిపోతావు. ఇప్పుడు ప్రభువుకి జరిగినట్టే మనకి జరుగుతుంది. ప్రభువు మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు, ఆయన లాగే మనకి జరుగుతుంది. అదే చెప్తాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. ముందు పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వచనం పూర్తిగా చదివేయండి, అప్పుడు వెళ్దాం యోహాను సువార్తకి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది అంటే నాశనం కానిది. అక్షయమైనది అంటే అర్థం ఏంటి, నాశనము కానిది, నిర్మలమైనది, వాడబారనిది. ఈ భూమి మీద అన్ని వాడిపోయేవా వాడబారనివా, పువ్వులు వాడిపోతాయి, పళ్ళు వాడిపోతాయి, ప్రకృతిలో ప్రతిదీ వాడిపోతుంది, చివరకు నువ్వు వాడిపోతావు. రోజు ఇలాగే ఉంటావా, నేమనంగా ఉండం కదా. పొద్దున తెచ్చిన తోటకూర కట్ట ఎలా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, సాయంత్రానికి చూడు తుస్సుమ ఉంటుంది. మనం అంతే, ఇప్పుడు ఎంత బాగున్నామో ఒక 10-20 తర్వాత ఏమైపోతాం, వాడిపోతాం. పువ్వు వాడిపోయినట్టుగా మానవుడు, మానవ జీవితం కూడా ఏమైపోద్ది, అలా వాడిపోద్ది కదా. పెళ్ళి కూతురుగా ఉన్నప్పుడు అందం అమ్మమ్మ అయ్యాక ఉంటుందా, అమ్మమ్మ నానమ్మ అయ్యాక ఉండదు. పెళ్లి కూతురు ఉన్నప్పుడు పెళ్లి కూతురు అందం అది, ఇప్పుడు అమ్మమ్మ అయ్యాక నానమ్మ అయ్యాక అబ్బే అయిపోయింది, అదంతా ఎగిరిపోయింది. అప్పుడు పెళ్లి ఫోటోలు చూసుకునేది నేనేనా అనుకుంటారు ముసలోళ్ళు, నిజమే కదా. ఆ పెళ్లి ఫోటో చూసుకుని నేనేనా అంటారా, నేనేనా ఇలా ఉన్నది, నేనేనా ఇది అనుకుంటారు. అలాగే మనం వాడిపోతాం ప్రియులారా. ఒకరోజు మనం వాడిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ దేహం వాడిపోయినా కూడా మనకి మృతుల పునరుద్ధానంలో ఇవ్వబోయే దేహానికి ఏం లేదట, వాడిపోదట. ఇప్పటికే శాస్త్రవేత్తల పరిశోధన ఏంటో తెలుసా, నిత్యం యవ్వనంగా ఉండటానికి పరిశోధనలు జరుగుతున్నాయండి నేటికి. వృద్ధాప్యపు ఛాయలు రాకుండా ఏం చెయ్యాలి అని ఇప్పటికీ ఏం చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. మరణం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఇదో పరిశోధన. నిజం జరుగుతుంది, ఇప్పటికీ కోట్లు ఖర్చు పెడుతున్నారు శాస్త్రవేత్తలు, చాలామంది ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు మరణం రాకుండా ఏం చేయాలి, అలాగే వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పటికీ ఇదే పరిశోధన. సక్సెస్ అవుతుంది, అది అవుతుందా, అస్సలు అవ్వదు. ఎన్ని పరిశోధనలు చేసినా వృద్ధాప్యాన్ని ఆపలేరు, ఎన్ని పరిశోధనలు చేసినా మరణాన్ని ఆపలేరు. అది దేవుడి నియమం. మానవుడు అందులోకి వేలు పెట్టకూడదు, ఆయన అడ్మినిస్ట్రేషన్లోకి మానవుడు వెళ్ళకూడదు. వెళ్ళినా మానవుడేమి సాధించలేడు, అది మానవునికి సాధ్యం కాదు. రైట్, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మృతు అక్షయమైన దేహం గురించి, అంటే మహిమ దేహం గురించి చెప్తున్నాడు చూడండి.
నెంబర్ వన్ దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, మహిమ దేహానికి ఉన్న క్వాలిటీసు అక్షయమైనది. ఇదో ఇది ఈ దేహం ఎలాంటిది? క్షయమ అక్షయమ? క్షయమైనది. నెంబర్ టూ నిర్మలమైనది. ఇదో ఇది నిర్మలమైనదా? కాదు, అది నిర్మలమైనది. నెంబర్ త్రీ వాడబారనిది. ఇది వాడిపోయేది. అలాంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసినట్టు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ద్వారా మరలా మనల్ని ఏం చేశాడు? జన్మింపజేశాడు. ఎందుకు మనల్ని మరలా జన్మింపజేశాడంటే, మృతుల పునరుద్ధానంలో నువ్వు నేను కొత్త దేహాన్ని ధరించుకోవాలి. సేమ్ లైక్ దట్ యేసుక్రీస్తు ప్రభు వారిలాగే. ఎలా జరిగింది? ఇప్పుడు మూడు రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఆఫ్టర్ థర్డ్ డే ఏం జరిగింది? రిజరక్షన్. ఎలా జరిగింది రిజరక్షన్ అనేది? యేసుక్రీస్తు ప్రభు వారు పరదయసు నుండి బయలుదేరారు. పరదయసు నుండి బయలుదేరి మళ్ళీ ఎందులోకి వచ్చేశారు? ఏ దేహాన్ని అయితే ఖాళీ చేసి వెళ్ళారో అందులోకి వచ్చారు. దాని మీదకేమొచ్చింది? మహిమ దేహం వచ్చి ఫిక్స్ అయిపోయింది. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తాం. అదే చదవండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. భూమి మీద, భూమి మీద అంటే అక్కడ ఇక్కడే మండపేటలో అంతేనా? మండపేట భూమి మీద ఉందా, అంతరిక్షంలో ఉందా? ఉంది కదా, రైట్. తెలివైన వాళ్ళు మీరు బాగా చెప్తారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. భూమి మీద మన అనగా ఆత్మ, మన అనగానే ఆత్మ, ఆత్మకు గుడారమైన ఈ నివాసము. దొరకలేదు ఇంకాను లక్ష్మణు. 2 కొరింథీయులు 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు. తర్వాత నిత్యమైనది. నిత్యమైనది అంటే ఇంకెప్పుడు ఉండేదని. ఇది నిత్యమైనదా అనిత్యమా? అనిత్యం ఇది. ఏమండి? అది నిత్యమైనది. నిత్యమైనదియు అయిన ఒక నివాసము ఎక్కడుందట? పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎక్కడుందమ్మా అది? పరలోకంలో ఉందట. ఈ దేహం అయితే భూమి మీద ఉంది, అమ్మకడుపులోంచి వచ్చేస్తుంది. కొత్తగా పిల్లలు పుట్టే వాళ్ళందరూ కూడా అమ్మకడుపులోంచే తెచ్చుకుంటున్నారు దేహాన్ని. ఆల్రెడీ భూమి మీద ఉన్నాయి దేహాలు, కానీ మహిమ దేహం భూమి మీద లేదు. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవుడు ఇవ్వాలి, స్పెషల్గా ఇవ్వాలి. అది ప్రభుకి ఇచ్చినట్టే మనకి ఇస్తాడు. అది రుజువు చూపించాడు అందరికీ. ప్రభుకి ఇచ్చినట్టే మనకి ఇస్తాడు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడతాం. కనబడేటప్పుడు ఎలా కనబడతామట? ఆ మహిమదేహంతో వస్త్రము ధరించుకున్న వారముగా కనబడతాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనన్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. సీక్రెట్ చెప్పేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినాన ఎలాగైతే మట్టి దేహంలోనికి వచ్చి దాన్ని మహిమదేహంగా దేవుడు మార్చేశాడో, అలాగే మనం కూడా. ఇప్పుడు చచ్చిపోయావు అనుకో, నువ్వు పెట్లో నువ్వు ఉంటావు. పెట్లో ఉన్నది ఏది? శవం. అంటే నీ శరీరం లేదా మన శరీరం ఇదే. ఎక్కడ ఉంటుంది? పెట్లో ఉంటుంది. మనం ఇందులోంచి బయటకు వచ్చేస్తాం ఆత్మగా. మనం ఎక్కడ ఉంటాం? పరదేశికి వెళ్ళిపోతాం. విశ్వాసులు అయితే, పిశాచులు అయితే వెళ్ళాం. మనం విశ్వాసులమే కదా, ప్రభునందు పూర్తిగా విశ్వాసం ఉంచాం, బాప్తిసం పొందాం, ఆయన్నే పట్టుకుని వేలాడుతున్నాం. నాకు వేరే దారి అయితే లేదు. నా ప్రభువా నువ్వే దిక్కు, నా ప్రభువా నా దిక్కు నువ్వే, అంతే. నీ ఇష్టం ప్రభువా, ఏం చేస్తావో చేసుకో. నేను నీ మీదే ఆధారపడ్డా ప్రభువా, నాకు వేరే దారి లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా విశ్వసించాను ప్రభువా. అది మన విశ్వాసం. ఇంకా మనకు వేరే ఆలోచనలు ఏమీ లేవు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చచ్చిపోతే లాభం. ఉన్నంతకాలం విశ్వాసంలో ఉంటా, విశ్వాసంలోనే చచ్చిపోతా. ఉన్నంతకాలం సంఘంలో ఉంటా, దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటా, ఆయన ఇచ్చినట్టుగానే ఈ జీవితాన్ని జీవిస్తా, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా, అంతే. దట్స్ ఆల్ రైట్. రైట్. అప్పుడు ప్రభు ఆయన ఎలాగైతే జరిగిందో ఆయన జీవితంలో, సేమ్ టు సేమ్ మన జీవితంలో కూడా అలాగే జరిగిస్తారట.
అప్పుడు నువ్వు పరదేశంలో ఉంటావు కదా. ఆయన మృతుల పునరుద్ధానం ఎప్పుడైతే జరగాలని నిశ్చయించారో ఆ రోజు ఫస్ట్ నువ్వు పరలోకం నుంచి బయలుదేరుతావు. ఎక్కడికి? భూమి మీదకి. అప్పుడు ఇక్కడ నీ దేహాన్ని మృతులు సజీవులు అవుతారు. బోరం రోగును ఒక్క నిమిషములో రెప్పపాటున మనము మార్పు పొందుదుము. దేవుడు మృతులను ఆయనతో కూడా ప్రభుతో వెంటబెట్టుకుని వస్తాడు. తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 4:13 జాగ్రత్తగా చదవాలి. తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని జీవము జీవములే జీవము గల నిరీక్షణ ఉండాలి. మనందరికీ పేతృపత్రికలో చదువుకున్నాడు, జీవముతో కూడిన నిరీక్షణ. ఆ జీవముతో కూడిన నిరీక్షణ లేని ఇతరుల వలె, లేదా అన్యజనుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. ఎందుకు దుఃఖం? ఎందుకు దుఃఖపడకండి? మీకు వీసా పాస్పోర్ట్ వచ్చేసినట్టే చచ్చిపోతే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడికే? చచ్చిపోయామంటే ఫ్లైట్ ఎక్కడికే? పారదైస్కి. అక్కడ ల్యాండ్ అవుతాం. అక్కడ ఎవరెవరు ఉంటారు? అబ్రహాము గారు ఉంటారు, ఇస్సాక్ గారు ఉంటారు, యాకోబు గారు ఉంటారు, మోషే గారు ఉంటారు, పౌలు గారు ఉంటారు, పేతురు గారు ఉంటారు, అందరు ఉంటారు. మనోళ్ళు హత్తుకుంటాం వాళ్ళని. అర్థమవుతుందా? సో ఆ గొప్ప మనం వెళ్ళిపోతాం ఆత్మలుగా. అప్పుడు అక్కడ నుంచట దుఃఖపడకండి మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం. చచ్చిపోయిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మీరు చచ్చిపోయారు, మీ పిల్లలు చచ్చిపోయినా సరే, మీ బంధువులు చచ్చిపోయినా సరే, నీ కొడుకు చచ్చిపోయినా, నీ కూతురు చచ్చిపోయినా, భర్త చచ్చిపోయినా, భార్య చచ్చిపోయినా, డోంట్ వరీ అబౌట్ ఎనీ వన్, డోంట్ వరీ అబౌట్ ఎనీ పర్సన్. నువ్వు ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ నిన్ను కలుసుకుంటారు. నువ్వు ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ నువ్వు వాళ్ళని చూస్తావు. నువ్వు ఎక్కడున్నా వాళ్ళు అక్కడున్నారంతే తేడా. దుఃఖపడొద్దు అంటున్నాడు, దుఃఖపడొద్దు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే నీ విశ్వాసం అయితే, ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవురాలా అదే నీ విశ్వాసం అయితే, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. వస్తారు, వస్తారు, అందరు వస్తారు, వస్తారు, డోంట్ వరీ. చనిపోయిన ప్రతి ఒక్కరిని మనం ఎదుర్కొంటాం. వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతి చెందారు కనుక వాళ్ళను మనం ఎదుర్కోబోతున్నాం. ఇది సత్యం. ఆ విశ్వాసంతోనే మనం బ్రతుకుతున్నాం. అర్థమైందా? రైట్. తర్వాత మాట చదవండి. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాక వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము గాని ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఫస్ట్ ఎవరికి? వాళ్ళకే ఛాన్స్. ఒకళ్ళు చచ్చిపోయావనుకో, పరదేశంలో వెయిటింగ్ లిస్టులో ఉంటావు. ఒక్కసారిగా ప్రభు రాగానే కడబోర శబ్దం వినబడగానే పరదేశంలో నుంచి మరలా భూమి మీదకి నీ దేహంలోకి వచ్చేస్తావు. ఆ దేహాన్ని దేవుడు మహిమ దేహంగా మార్చేస్తాడు. ఆ మహిమ దేహాలతో మనం ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ. నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు, నమ్మినవాడు సంతోషభరితుడవుతాడు, నమ్మనివాడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తాడు. నేను ఏదైతే మీకు చెప్తున్నానో అది ఫిక్షనల్ స్టోరీ అయితే కాదు. దేవుడు నిరూపించి చూపించాడు క్రీస్తు దగ్గర. అదే మృతుల పునరుద్ధానం, అదే మన బ్రతుకులోనూ జరగబోతుంది, అదే మన జీవితంలోనూ జరగబోతుంది. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఈ వాక్యం ఏంటంటే మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది. నా కోసం ఫ్లైట్ వస్తుందా? ఎస్. చచ్చిపోగానే ఫ్లైట్ మీద పరదేశికి వెళ్ళిపోతానా? ఎస్. అక్కడే సంతోషంగా యుగయుగాలు ఉంటానా? ఎస్. ఆ తర్వాత ప్రభు రాకడొస్తుందా? ఎస్. ప్రభు రాకడలో నేను మరలా భూమి మీదకి వచ్చి దేహాన్ని తీసుకుంటాను, పరలోకానికి వెళ్ళిపోతాను. అదే నా నిత్య లోకం, అదే నాకు నిత్య జీవితం, అదే నాకు శాశ్వత లోకం. మరణం నా జీవితానికి ముగింపు కాదు. మరణంతో ఏమైపోలేదు. మరణం ఇట్స్ ఎ కామన్ థింగ్. చావు అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. అది ఎవరి జీవితాలని ఎప్పుడైనా జరగవచ్చు. చావుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. అది ఫ్లైట్ టికెట్ వచ్చేసినట్టు అంతే. వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? పరదేశికి వెళ్ళిపోతాం.
నా నేను అదే విశ్వాసంతో బ్రతుకుతున్నాను, నువ్వు నేను అందరూ అదే విశ్వాసంతో బ్రతుకుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని మీకు వేసిన పునాదది, ఏనాడు మీకు దొంగ పునాది నకిలీ పునాది మీ అన్నయ్యగా నేను వేయలేదు, వెయ్యను కూడా. మిమ్మల్ని అందరినీ ఏ పునాది మీద కట్టానో మీ అందరికీ తెలుసు. మీ ఆత్మీయ జీవితాలు ఏ పునాది మీద నిలబెట్టానో మీ అందరికీ తెలుసు. ఏ పునాది మీరు నిలబడింది? స్థిరమైన వాక్యం అనే పునాది. అందుకే లోకంలో మీరు లోక సంబంధులుగా బతకరు, ఆ విషయం నాకు తెలుసు. లోకానుసారమైన ఆశలు కలిగి మీకు ఉండవు, మీరు ఉండరు. మీరు స్థిర చిత్తంతో ఉంటారు, నిజమైన విశ్వాసంతో ఉంటారు, యథార్థమైన భక్తి జీవితం కలిగి ఉంటారు, వాక్యం కోసం ప్రాణమైన ఇస్తారు, దేవుని పనిలో యథార్థంగా కొనసాగుతారు. మన నిరీక్షణ వేరు, మన ఆలోచన వేరు, అందరిలా కాదు మనం. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి ఎక్కడైనా సరే. అందరిలాంటి బోధ కాదు మన బోధ, అందరిలాగా మనం లేము. ఎందుకంటే బైబిల్ని మనం చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తున్నాం, బైబిల్లో ఉన్న విషయాలు నిశ్చితంగా నేర్చుకుంటున్నాం, బైబిల్ని అనుసరించి జీవించడానికి మనం ఇష్టపడుతున్నాం. బైబిల్లోని మహత్తరమైన శక్తివంతమైన వాక్యాలు మన హృదయం లోతుల్లోనికి చొచ్చుకొని పోతున్నాయి. ప్రతిరోజు ఆ వాక్యంతో మనం పెంపారుతూ ఉన్నాం, ప్రతిరోజు ఆ వాక్యంతో మనల్ని మనం బలపరుచుకుంటూ ఉన్నాం, ప్రతిరోజు ఆ వాక్యంతో మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం. ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. మిగిలిన వాళ్ళకి మనకు అదే తేడా. కావాలంటే ఈరోజు ఈస్టర్ ప్రసంగాలు చాలామంది మాట్లాడుంటారు, జస్ట్ వాచ్ ఇట్, జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఏముంది అందులో? లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన సంగతులు, లోతైన జ్ఞానం, మృతుల పునరుద్ధానాన్ని గురించి, జీవంతో కూడిన నిరీక్షణను గురించి మనం ఎలా ఉండాలి, చనిపోయిన వారి విషయంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ వాళ్ళు మనకు నేర్పించకపోవచ్చు. కొందరు సత్య సంబంధం నేర్పించవచ్చు, సత్యములు లేని వారు నేర్పించలేని స్థితిలోనే ఉండొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఈ నిరీక్షణ నీలో నాలో ఉంటే మనం ఎప్పటికీ భయపడాల్సిన అవసరత లేదు. ఇదంతా జస్ట్ సెట్టింగ్ మాత్రమే. ఇక్కడ ఉన్నదంతా సెట్టింగ్, నీ ఊరు, నీ ఇల్లు, ఇక్కడ ఇదంతా, ఇదంతా సెట్టింగ్ అంతే. మన బ్రతుకంతా ఒక సెట్టింగే. అర్థమైందా? ఈ సెట్టింగ్ అంతా ఒకరోజు ఏం చేస్తారు? తీసేస్తారు, ప్యాకప్ అంటారు. అసలైన లోకం మన కోసం ఎదురు చూస్తుంది. ఇదే నిరీక్షణతో బ్రతుకుదాం, ఇదే నిరీక్షణతో చచ్చిపోదాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటివరకు విలువైన మీ వాక్యపు జ్ఞానంతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లల్ని ఇంకా బలపరచండి, మీ కృపలు భద్రపరచండి. మీ పిల్లలందరి హృదయాలను మీరు మీ వాక్యముతో నింపి వారిని మీ సన్నిధి కాంతిలో ఉలేవ మొక్కల వలె పెంపారింపజేయమని ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.